భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల పిలుపు మేరకు రామచంద్రాపురం నియోజకవర్గం మడిపట నియోజకవర్గ నాయకులు ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందువులపై అక్రమంగా పెట్టిన కేసులను తీసేయాలనే నినాదంతో రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ ఆఫీస్ దద్దరిల్లింది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం దేవస్థానం రథాన్ని ధ్వంసం చేసిన దుండగులను పట్టుకోవడం మానేసి ధర్నా చేయడానికి వచ్చిన కార్యకర్తలపై కేసులు పెట్టడం, వచ్చిన భక్తులను నిర్బంధించడం తగదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, హిందూ దేవాలయాలపై దాడులను, హిందూ దేవాలయాలపై దాడులను, హిందూ దేవాలయాలపై దాడులను, గతంలో కార్యకర్తలపై పెట్టిన కేసులను, బీజేపీ జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులను రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోల్చెడ్డి చంద్రశేఖర్. ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులు మతపరంగా కానీ కులపరంగా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ రకంగా కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన లేకుండా ఒకరికొకరు తగులు పెట్టే విధంగా తయారు చేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మనం ఎప్పుడో చూసాం, రాజుల కాలంలో ముస్లిం రాజు పరిపాలిస్తున్నప్పుడు అందరూ కూడా అల్లానే ప్రార్థించాలని, లేదా క్రిస్టియన్ వాళ్ళు చేస్తున్నప్పుడు క్రిస్టియానిటీకి సంబంధించిన యేసు ప్రభుని ఇచ్చేయాలని, అదేవిధంగా హిందూ దేవుళ్ళు ఎప్పుడు కూడా హిందూ పరిపాలన చేసేవాళ్ళు ఇలాగా హిందువుల్ని చేయాలని పూర్వకాలంలో రాజులు చేస్తుండేవారు. రాజులకి వాళ్ళకి స్వరాజకారాలు ఉండేవి కాబట్టి రాజులు చేయడంలో అర్థం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా రాజే. అలాంటి ఈ పరిపాలనలో ఒక ఎవరైతే సీఎం చేస్తున్నారో, ఎవరైతే పరిపాలన చేస్తున్నారో, వాళ్ళకు సంబంధించిన మతాలని, వాళ్ళకి సంబంధించిన కులాలని ఇలాగా ప్రజల మీద రుద్రం అనేది చాలా తప్పుడు విషయం. ఇందులో భాగంగా మన అంతర్వేదిలో జరిగిన ఒక మన నరసింహస్వామి దేవాలయంలోని ప్రతి సంవత్సరం కూడా ఊరేగించే రథాన్ని దహనం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి మతతత్వంపై, హిందూ మతంపై జరుగుతున్న దాళ్ళు అనేకమైనవి జరుగుతున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వమే కాకుండా గత ప్రభుత్వంలో కూడా మా రామచంద్రపురం నియోజకవర్గంలోని మా రామచంద్రపురం ఊర్లో నందిని విగ్రహం దొంగతనం చేయడం జరిగింది. దాని మీద సరైన నిర్ధారణ లేదు, అసలు ఎవరు చేశారు ఏంటనే దాని మీద కూడా సరైన దర్యాప్తులు లేవు. హిందూ దేవాలయాలపై అలాగే హిందూ విగ్రహాలపై అనేక దాడులు ధ్వంసాలు చేస్తున్నారు. మొన్న 6 రోజుల క్రితం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం చేయడం చాలా బాధాకరమైన విషయం. అయినా సరే ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా ముద్దునిద నుంచి వేడలేదు. ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ అంటూ చేతులు దులుపుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. ఎందుకంటే ఖచ్చితమైన దోషులను అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే రథాన్ని 99 లక్షలతో ఎంత చేస్తానంటున్నారు, ప్రభుత్వం వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది. దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ప్రభుత్వ భూమి, ఇది దేవాలయ భూములకు ఏ సంబంధం లేకుండా ఉండేలాగా చట్టం తీసుకురావాలి. ఎందుకంటే దేవాలయ భూములు ఇప్పటికే చాలా అక్రమాలు జరిగిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎన్నో చేశారు.